రాత కార్యాలకు వేళ పాలయ్యే ఉంటుంది. సాయంత్రమైన తర్వాత తప్పనిసరి
దేవి పూజ కాకుండా అందుబాటులో ఉన్న రాత్నగర్ వెంటనే రాను. దేవి ఏమిటి పిచ్చి నమ్మకాలు, వాడికే వేరుడు వింటారు వెళ్ళిరా. దూరాన ఉన్న సామంతులందరికీ ఆహ్వానాలు పంపించాం, విజయరాయల్ని కూడా. విజయరాయల్ని కూడా ఆహ్వానించారా? వారికి మాకు చుక్కెదురే కావు. అందరినీ ఆహ్వానించి వారిని వదిలితే అనుమానాస్పదం కాదా ప్రభు? అయినా మారుతి ఎదుట నా మాండూక ప్రజ్ఞను అన్నట్టు వారి ప్రజ్ఞలన్నీ పరోక్షంలోనే కాని అరిధీర భయంకరమైన ఈ విక్రమసింహుల సమక్షంలో కాదు కదా. ఒకవేళ సాహసించి ఎదిరించినా సమాధానం చెప్పే విధానం తమకు తెలియదు కాదు. పైగా నేనున్నాను ప్రభు, ఈ భయంకర సింహు బయట పులి కానీ తమ ఎదుట పిల్లి. మహారాజులు గారికి, వారి అభిమాన కుమారులు గారికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. రండి చిరంజీవులు గారు. అవునండి, పెదనారాయణ గారి వాళ్ళని కన్నవాడినే మరిపించింది. ఇది మంచిదే, కాబోయే మహారాజు తమ్ముడు గారు, తమ్ముడు గారు ఏదో అవసర సమావేశం ఏర్పాటు చేశారట, మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటాదట. అదే కదా, అది ఏదో అరాచకం రేపుతోంది. అరాచకమా? అణచి వెళ్ళండి. అణచి వేయచ్చు, కానీ సామంతులతో సంప్రదించి చేయడం సమంజసమని సభ ఏర్పాటు చేశాం. అలాగా అంటే సరే, మాకేదైనా ముస్తాబై మేము ఏం చేస్తాం, సింహాసనం మీద కూర్చొని ప్రవేశిస్తాం. మీరు మీకు దయచేయండి, చిరంజీవి గారు మీ చేయండి. మహారాజుల గారికి పిల్లలు లేని కొరత తమ చిరంజీవి గారు బాగా తీరుస్తున్నారు. మేము కోరేది అదేగా. మాకు రక్షణ కావాలి అని దొరకటం లేదే, అందుకే మిమ్మల్ని తినిపించాను. ఈ మధ్య అరాచకం పెరుగుతోంది అంటున్నారు, ఎందుకు పెరుగుతోంది? ఎవరు పెంచుతున్నారు? మాకెవరి మీద అనుమానం లేదు, అందరి మీద నమ్మకం లేదు. అడు మేళం పలికితే నోటికి తోలం. విషయం అది ఏది, అది ఏదో మా తమ్ముడు గారు సెలవిస్తాడు, తర్జన భర్జనలు చేయండి. మా మీ మన అందరి తరఫున మీరే నిర్ణయించండి, మాకు వేరే పనులు ఉన్నాయి, నేను వేం చేస్తున్నాను. చిరంజీవులు గారు విజయం చేయండి. ఏది వారు సెలవివ్వదలిచింది? మహారాజు గారు మనవి చేసిన, సేనాధిపతులు సెలవివ్వదలిచిన వివరించవలసిన విషయం ఒకటే, మన ఇళ్ల మీద అరాచకం రెచ్చగొట్టే భిల్ల జాతిని కూకటి వ్రేళ్లతో నిర్మూలించడమే. దానికి మీ సహకారం అపేక్షించడానికి ఈ సమావేశం. మీరంతా మాతో ఏకీకరిస్తారని ఆశిస్తున్నా. పిల్లజాతి మీద చర్య తీసుకోవడానికి ప్రభువులు సకాలంగానే తీర్మానించుకుంటారని విశ్వసిస్తున్నారు.
అకారణంగా నిర్ణయించామని అనుమానిస్తున్నారా? అది ఏంటి వారికే తెలియాలి. అయితే మమ్మే శక్తిస్తున్నారన్నమాట. దాన్నే దొరా నమ్మి చెడ్డదాన్ని
మాటకి ఇవ్వలేదు. పదరేవో దొర, మనసిచ్చిన వారికి ప్రాణాలు తోడిచ్చినాం గాని పుచ్చుకునేది మా కులాన మామూలు లేదు. ఓనాడు ఈ కత్తికే నా సౌరు ధార పోశాను, ఈనాడు అదే నా ఆబోరు కాదేను. అయ్యా, నిన్ను చిన్న గుచ్చే కన్నా సావే మేలు. నా తప్పు సైరించబ్బా గౌరీ. ఆ దేవి నీకే మేలు చెయ్యా. నాకు అవతల మారేయండి. ఈ న్యాయస్థానంలో శాంతి స్థాపనకు సమావేశమైన ఈ సభాసరులు ఆ న్యాయమే లభించక అశాంతితో ఒక నిండు చూలాలు ప్రాణత్యాగం చేస్తే యథార్థాన్ని గుర్తించి కూడా అది అన్యాయమని చెప్పే ధైర్యం లేని మనం శాంతి స్థాపకులమేనా? సామ్రాజ్య శ్రేయోభిలాషులమేనా? రాజభక్తులమేనా? రాజ్యాంగాన్ని విమర్శించడం, రాజస్థాయి అధిక్షేపించడం ముందు కావచ్చు. ఇప్పటికే వేళ ముంచిపోయింది, పూజకి పదండమ్మా. ఆలోచించుకో, అండదండగా ఉన్నావా? అందలం ఎక్కిస్తాం, అందరికంటే ఆధిక్యత కల్పిస్తాం, ఆదరిస్తాం. ఆశకు అభిమాన నమ్ముకునే అధముణ్ణి అనుకున్నావా? నీ వంటి నీచుడితో చేయి కలిపి మత్త తెచ్చుకునే కన్నా మరణించడమే మేలు. ఎంత తెచ్చిన పూపు కావలే. విజయ నాయన, తెల్లవారు సరిగ్గా తల తీయండి, దేవుడి తగలబెట్టండి, సకుటుంబంగా సర్వనాశనం తీయండి. వెళ్ళండి. చిన్నరాజు గారు, అయ్యగారు మాటలు తెలుసుకున్నారు. అయ్యగారు చర్మ పెట్టి దేవుడికి గుర్తిపెట్టించాలి తల్లి. దేవి, ఇదేలా నీ దయ? ఆనందంగా తెల్లవారిన రోజు ఆపదలతో అంతం చేస్తావా? నన్ను గురించే వారికి ప్రతిఫలం ఇదేనా? అమ్మా, ముందు మీరు బయటపడాలి. ఇంకా ఘాయిత్యాన్ని పొడిగట్టిన వాడు మీ ఆరా తెలిస్తే ఏ అపకారం తలపెడతాడు? పదండి తల్లి. వారిని విడిచి ఎలా వెళ్ళేది దాత? బాబు, చిన్న బాబు కోసమైనా మీరు పదండి అమ్మా, పదండి తల్లి. నా కోసమే చెరపడితే నీ కోసమే ఊరికి వస్తుంది.
ఈ
నువ్వు తీసుకెళ్ళి దాదా. ఏమిటి తల్లి ఇది? ఇంతకాలం మీ ఉప్పు పులుసు తిని రుణపడ్డది చాలు. వద్దు తల్లి, వద్దు. అది కాదు దాదా, విధి అనుకూలించినప్పుడు ఈ ఆభరణాన్ని ఆపదలు తేవచ్చు. తేవద్దు. మరి కబురు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటా. అమ్మా, కదలటానికి కాలాడకపోయినా మీ మాట కాదనలేక పెడుతున్నాను. నేను వచ్చేదాకా ఇక్కడే ఉండండి. అది ఉండే మీరు కాపాడుతున్నాను తల్లి. కాలు చిక్కుబడి ఉంటుంది. పరిగెత్తే గుర్ర ఆగలేదేమో. ముఖమంతా డోక్కుపోయింది, గుర్తే చిక్కడం లేదు. అయిందేదో అయింది. ప్రభువుల పగ మనకు తెలియంది కాదు. బ్రతికినంత కాలం పగ సాధించలేకపోయినా ఈ భౌతిక దేహానికి ఈ అపచారం తలపెడతారు. ఆనవాలుగా పాగా ఖైదారు తీయండి చాలు. ప్రభు, గుర్రాలు అలిసిపోయాయి ప్రభు. విశ్రాంతి కావాలంటున్నాయి ప్రభు. ఆజ్ఞ అయితే కాస్త బస చేసిపోతా ఉంటున్నాయి. అలాగే దేవుడా బల్లే వాడి వేనురా, మాయాదారి వాడని మాయా తెలియాలేమురా, ఈ మాయ తెలియాలేమురా. ఆశలు రేపి మచ్చు చూపుతా అందనీయవు చేతికి నోటికి, ఆశని రాజల గజి బిజిగిజి బిజికి సరబాసరమే కలవరిస్తున్నావా? కలవరింతే ఒకట్రా, కనిపిస్తుంటే అడుగురా అబ్బాయి. ఏమిట్రా అది, ఇలా తీసుకురండి.
పిల్లవాడు ప్రభు పిల్లి మాంబాబు పిల్లవాడు ఈ పాడు కోనలో పసి పిల్లవాడా ఒంటరి పాటుందా ఆశ్చర్యంగా ఉంది దాపలు ఎవరైనా ఉన్నారేమో చూడండి కటికి చీకటి బాబు కాగడాలు పెట్టి కట్టించండి గాలించాం ప్రభు అలీకడైనా లేదు బాబు వింతగా ఉందే అంతేలే బాబు ధర్మరాజు లాంటి మీకు పిల్లలు లేడని ఆ దేవుడే అనుగ్రహించాడు వెనకటికి శాలివాహనుడు కూడా ఇలాగే దొరికాడని మా గురువుగారు చెప్పేవారు వాళ్ళకవంతా చూస్తే ప్రభు దొరసాలిగా ఉంది దేవుడు చల్లగా చూస్తే అంత వాడే తీరుతాడు విరాట్ వేస్తే భూమి తప్పి గాలి బుట్లో పడ్డట్టు బాబుగారు దివాలలో పడ్డావు బిడ్డగా సాగుతారు ఇంకా ఏడు పెందుకు ఊరుకోవయ్యాడమ్మా కాదు నా చిట్టి తండ్రి నీ కబురుతో గోడు మాట్లాడట్రా చెన్నమోహం అయితేగా ఇలా తీసుకురామ్మ అమ్మా దేవుడిచ్చిన బిడ్డ గుమ్మి ఏడుపు అంటే నువ్వు ఏడుస్తున్నావే ఆ కన్న తల్లి ఎంత కఠినురాలు రత్నం లాంటి బిడ్డ అదిగో మళ్ళీ కన్న బిడ్డ కాదు దేవుడిచ్చిన బిడ్డ ఎవరమ్మా నువ్వు ఇప్పుడేంటాను దారిన పోతున్నా ఈ చీకటి వేళ ఒంటరి బ్రతుకు చీకటేగా అయ్యా చూసావా అప్పుడు ఎంత మాలిమైపోయాడు అంతేలే బాబు మెత్తని ఆడవాళ్ళ చేతులు తగిలితేనే కాని బుడతళ్ళు మొత్తుకోళ్ళు మానుకోరు అందుకేగా పెద్దలు తల్లికి అంత ప్రాధాన్యం ఇచ్చారు చూడమ్మా దిక్కులేని దాని అంటున్నావు ఈ బిడ్డను సాకుతూ మా ఇంటనే ఉండిపోరాదు విధి లీల విచిత్రమైంది సుజాత ఒక నక్షత్రం రాలింది ఒక రత్నం దొరికింది కొలువు పూటలు అయితే క్లుప్తంగా చెప్పినా కొండంత అర్థాలు వచ్చేటట్టు ఉండాలి కనీసం కట్టుకున్న వాళ్ళతోనైనా కాస్త విపులంగా మాట్లాడకూడదు అర్ధరాత్రి వేళ నట్టడివిలో చేతికి అందించినట్టు ఈ చిట్టి తండ్రి దొరికాడు అదే అడవిలో విధివ్రాత తప్పించుకోలేక అజేయుడైన విజయరాయులు గుర్రం మీద నుంచి పడి మరణించాడు ఒకప్పుడు వారి నీడన బ్రతికే భాగ్యం వారి సేవ చేసే అదృష్టం కలిగింది అంతటి దయామయులు పవిత్రమూర్తులు అవునమ్మా పరిచర్యలు చేసిన నీవు విచారపడటంలో వింతలేదు ఊరుకోమ్మ పలవని తలంపుగా జరిగిన ఈ సంఘటన చిహ్నంగా ఈ చిరంజీవి ఆ వీరుడి పేరుటితోటి తెచ్చుకుందాము విజయ్ కుమార్ ఇన్నోడు చూసినట్టేమాట అల్లం తండ్రి తలముచ్చడనుకుంటున్నావు
చెప్పింది చెవిన పెట్టినందుకు కాదని ఎదిరించినందుకు తగ్గ శాఖ జరిగింది. ఇక అడ్డు లేదు, వెళ్ళండి. రాజద్రోహంగా లేదండి, సుధముట్టించండి, కొల్లబెట్టండి, వెళ్ళండి. ప్రభు తొందర కాదు మా శాసనం. పిల్లవాడే, మగ పిల్లవాడు, తాతగారికి నాన్నగారు ఒక్కడు.
తమ్ముళం గారికి వీరు ఒక్కరు, నాన్నగారికి మేము ఇద్దరం. మా వంశానికి ఆడ సంతతి ఆడవాయితీ లేదు లేదు లేదు. ఆడా మగా నేను అక్కడి నుంచి రావట్లేదు మహారాజా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రశ్నించారు మహారాజా. ఏంటి ప్రకటించారా? ఇలాగా ఏం పిల్ల మనసాగతం లేదు, మనవి చే. ఆడపిల్ల మహారాజా. ఆడపిల్ల ప్రకటించారా మహారాజా? శాస్త్రం చెప్పనే చెప్పింది మహారాజా. యువరాణి వారి జనన కాల రీత్యా పరిశీలిస్తే మహర్జాతకం మహారాణి యోగం, కానీ తమ ఇంత పెరిగే ప్రాప్తం లేదు. మీ వరకు భయం లేదనుకోండి, కానీ ఏలేవారు మనవారు కానప్పుడు ఆడైనా మొగైనా అడ్డు అడ్డే ప్రభు. చివరిలోనే రేపగు మాపగు అనుచును ఆపకు, మరి రేపు వచ్చు ఆపదలెన్నో అన్నారు పెద్దలు. చేయదలచిందేదో ఈ బారసాలలోనే చేయిస్తే మన చిరంజీవులకు శ్రేయస్. అట్ట సొత్తం ఏందరా? ముళ్ళు తీసి గల్లనిపించు. మా దగ్గరే ఉంది మట్టి. రేపో మాపో మా రాకుమారి బారసాల అసలే గండాలమారి పిల్ల. దండుతో వచ్చి దండుకెళ్ళండి. దండిగా ముడుతుంది.
సంపాదించారు. ఏది నాది సిద్ధి లేదే, అమ్మాయి మనిషి అంత లేదే, మహారాణి ఎట్లా అవుతుంది? వీరులు ఎదుగుతున్నారు ప్రభు, వేగులు దాడం తీస్తున్నారు ప్రభు. వేగులు కాదు, పట్టకుంటికి చేరిన జోగులు. మాకు అనునయాలు చెప్పే మీరంతా బెల్లానికి మూగిన ఈగలు. ఆడపిల్ల తమ వంశానికి అచ్చుబాటు లేదని ఆనాడు అననే అన్నారు ప్రభు. అవును అన్నాం, ఉన్నమాటే అన్నాం, అన్నమాట అయిపోయింది. చేసేదేముంది, మీరు దయచేయండి అంటున్నాం. తమ్ముడు గారు, తమ్ముడు గారు, అమ్మాయి. విన్నాం మహారాజా, విచారపడుతున్నాం. విచారం మేం పడతాం, మీరు విచారించి మాకు అమ్మాయి మణిని అప్పగించండి. అప్పగిస్తాం మహారాజా. పక్కవాటుగా ఖజానాలు కొల్లగొడుతుంటే బందిపోటు కదా అని ఉపేక్షించాం. ఈనాడు అంతఃపురంలోనే అడుగుపెట్టి రాకుమారిని అపహరించ సాహసించిన ఆ రేచుక్కను మీ ఎదుట నిలబెట్టి తలగొట్టించే వరకు నిద్రపోము. ఈ చిరంజీవిని మహారాణిని చేసే వరకు మేము నిద్రపోము. కన్ను తెరవని ఈ పచ్చికందు కంటికి రెప్పలా కాపాడి ప్రాణానికి ప్రాణాలుంటాయా సరే సింహాసనం అధిష్టింపజేస్తామని శపథం చేయండి. ఉండే
ఒప్పుకుంటున్నాం. యువరాజ్య పట్టాభిషేకం కట్టబెట్టాలనుకున్నాం. మేము ఒప్పుకుంటున్నాం పెదనాన్నలం గారు. కిరీటం లేని రాజు, నెలరాజు లేని రేయి, చూపు లేని కన్ను, సువాసన లేని పూజు, కరకు లేని కత్తి, కాంతుడు లేని కాంతం, మంచి కాని మాట, మనసు లేని కాపురం ధ్యాసించవు. ఏమి వచనాపరణి, ఏమి కవితాపటివా, ఎంత బాగా చలవించాను. పెదనాన్నలం గారు, మా సాధనకు పరి అయినది. హైదరాలతో సాధన అపాయం. అపాయాలకు వెరుప, అది మన ఇంత అంటా లేదు. మా సాటి జోదుడు ఈ పరగణాలోనే లేరని గురువులు విన్నవించారు. నేర్చుకుని నిక్కమన్నారు. వీలైతే విజయదశమి నాడు తమరే వీక్షించవచ్చు. సకాలమున వచ్చు ఘనాఘన గడ్డనందు అన్నట్టు పండుగ నాడు మన చిరంజీవులు గారు తమ ప్రతిమ ప్రదర్శిస్తారు ప్రభు. అయితే మా పనుకు మేము ప్రకటిస్తాం. సహాధ్యాయులు కాచి ఉన్నారు, ఉపాధ్యాయులు వేచి ఉంటారు, మేమేగుతున్నారు. కాబోయే మహారాజులు గారని ఆలోచించకుండా మా చిరంజీవులు గారి మీద చేయి చేసుకుంటావా? ఎంత తెగువ, ఎంత తెంపరితనం! వీలుదమైతే ఎదటి నుంచి ఎదిరించాలి. అర్థాస్థల బంధు, ఎదటి నుంచే కొట్టాం మహారాజా. మరి పక్క మాటిగా కొట్టారని పలుకుతున్నారే. ఆ పలికిన వాళ్ళు ఎవరో ఒక్కొక్కడుగా ఎదరపడమండి, వాళ్ళ పస బయటపడుతుంది. అది పిలుగా లేదు, వాడి వంతు మాట నీ వంతునా. మహారాజా, మహారాజా, ఆగ్రహించకండి. పసివాడు ఏదో తెలివికి చేశాడు, ఈసారి క్షమించండి. తప్పు వారి వంతు, క్షమాపణ నీ వంతునా. వీల్లేదు, మీ వాణ్ణి మా చిరంజీవులం గారికి మన్నింపు చెప్పమను. మన్నించడానికి మాకే అభ్యంతరము లేదు. చెప్పుకో నాయన. నేనేం తప్పు చేయలేదు నాన్న. నోరు జారింది, చేతులుంది, యువరాజులే గనుక కనుక కనుక మేము క్షమార్పణ చెప్పవలసిన అవసరం లేదు. ఎంత పొగరు! అంతటి మనగాడి అయితే రేపు విజయదశమి నాడు వీరుల బారులో నిలబడి మా ఆస్థాన మల్లలను ఎదిరించి నీ శౌర్యం నిరూపించు. తప్పించుకుపోయావా? తల తీయిస్తాం. మెప్పించావా? బహూకరిస్తాం. మహారాజాకి
కార్యక్రమాలు జరిపి విజేతలను సత్కరించే వీర వినోద ప్రియులైన మహారాజులు గారికి నా ధన్యవాదాలు. పోటీలలో పాల్గొను కోరే యోధులు మండపు నెలవుల్లో బారులు తీరండి. విజయదశమి నాడు తమ ప్రతిమ ప్రకటిస్తామన్న ఉత్తమ కుమారులు గారు ఇంకా విజయం చేయలేదేమో. వస్తారు ప్రభు వస్తారు, రాత టీవీ తొగద రావాలి రాజస్థుతులు అన్నట్టు ముస్తాబై వస్తారు. విజయదశమి వీరుల పండుగ. వీరుల వీరారవమా లేక ప్రేక్షకుల కోలాహలమా? బలత్కారం భాగ్యము మన భాగ్యము సౌభాగ్యము చిన్న పెద్దలందరికీ కావలసిన భాగ్యము మహాభాగ్యము సౌభాగ్యము అన్నలారా తమ్ములారా ఆరోగ్యమే భాగ్యము మన భాగ్యము సౌభాగ్యము. గరిడీలు చేయాలో తమ్ముడు కండబలం గుండె బలం తల్లుతుంది నమ్ముడు కండ తరిచి నిలబడితే ఎదురుండదు ఎన్నడు ఎదురుండదు ఎన్నడు అన్నలారా తమ్ములారా ఆరోగ్యమే భాగ్యము మన భాగ్యము సౌభాగ్యము. శాసనాలు వేస్తే పని ఉండదు ఇక మందు శాసనోగాలు అంతటితో పండు కాసు ఖర్చు లేదు ఆ ఫలితముంది మీ ముందు ఫలితముంది మీ ముందు అన్నలార తమ్ములార ఆరోగ్యమే భాగ్యము మన భాగ్యము సౌభాగ్యము. ఎన్నడైన దేశానికి వెన్నుకాపు పని ఉన్నా నిన్ను నీవు కాచుకొని నిలవాలని అనుకున్నా కావాలన్నా తక్కువ కావాలన్నా అన్నా లేకపోతే పని సున్నా అన్నా లేకపోతే పని సున్నా అన్నలార తమ్ములార ఆరోగ్యమే భాగ్యము మన భాగ్యము సౌభాగ్యము. చేత పట్టి చిత్తుగా గమనముక జయ పతాక చూడారు తమ గుర్తుంచుకొని వారి పేరు చెడగొట్టబోక అన్నా పేరు చెడగొట్టబోక అన్నలార తమ్ములార ఆరోగ్యమే భాగ్యము మన భాగ్యము సౌభాగ్యము చిన్న పెద్ద
అన్నలందరికీ కావలసిన భాగ్యము మహాభాగ్యము సౌభాగ్యము అన్నలార తమ్ములార ఆరోగ్యమే భాగ్యము మన భాగ్యము సౌభాగ్యము ఇతడే మా ఆస్థానమల్లుడు మల్ల ముస్తి స్వేచ్ఛ ద్వంద్వ యుద్ధాలలో ఇతన్ని ఓడించగల పోటర్లు ఎవరైనా సరే ముందుకు రావచ్చు ఈ మహావీర బహుమానాన్ని పొందవచ్చు పొత్తిళ్లలో పసిపాపను నీ పొట్టను పెట్టుకోవడానికి ప్రయత్నించింది చాలక ఈనాడు నీ కుమారునికే సింహాసనం కట్టబెట్టాలని ఎత్తివేశావా ద్రోహి నీ కుతంత్రాన్ని కూలద్రోయటమే నా జీవిత లక్ష్యం అందుకే నీ కొడుకుని చేజిక్కించుకున్నాను ఇకనైనా బుద్ధి కలిగి ప్రవర్తించు తెగించావా నీ ప్రాణాలకే అపాయం హెచ్చరిక అమ్మాయి మణిని అంతర్ధానం చేసినప్పుడు కన్నందుకు కన్నీరు కార్చాం కాని పెంచిన మమకారం ఏమిటో మాకిప్పుడు అర్థమవుతుంది ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే మన సేనా సిబ్బంది ఏం చేస్తున్నది సేనాధిపతులు ఏం చేస్తున్నారు వారి పరాక్రమం మన మీద ప్రకటిస్తున్నారు ఆనాడు చిరంజీవుల మీద చేయి చేసుకున్న తెగువ ఈనాడు ఆస్థాన మల్లుల్ని ఓడించే ధైర్యం అటు చూపితే ఆ రేచుక్క మనకు ఏనాడో చిక్కేవాడు ప్రభు
ఇది అనుమానమా లేక అవమానమా? అది వారి అభిప్రాయం. ఇక మా ఆదేశం వినండి. ఒక మాసం గడువులో, పోని 6 మాసాల గడువులో మా చిరంజీవిని తీసుకొచ్చి మాకు అప్పగించాలి అంతే. చిరంజీవినే కాదు, ఆ రేచుక్కను కూడా, లేదా తల తీస్తాం. అవునవును, అంతే అంతే. ఇకనైనా అంతు తేల్చుకోవాల్సిందే, లేకపోతే ఈసారి మమ్మల్ని తరలించుకుపోవు. ఎవరో రాజుగారు మలుడట, వాణ్ణి మన వాడు నల్లి నలిపినట్టు నలిపేస్తూ ఉంటే వాడి వారు తలబాందు. ఆ రాజుగారు దించిన తల ఎత్తలేదు, మరి వారి తమ్ముని గారి తల ఆ ప్రాంతాల్లోనే కనిపించలేదు. ఎందుకు అలా తొందరపడ్డారు నాయన? దుష్టుని చూసి దూరంగా ఉండాలంటే నాగుపా మీదుగా నడిచొచ్చారా? కాదు, మన తల మీదికే తెచ్చా. మెప్పు లేని సేవకా వృత్తి కంటే ముష్టెత్తుకోవడం మేలు. వారి చేతగానితనానికి మనమా బాధ్యులు. ఏమిటండి, ఏం జరిగింది? రేచుక్క తన్నుకుపోయిన వారి చిరంజీవిని 6 మాసాల్లోగా పట్టి తీసుకురావాలట, తప్పితే నా తల తీయిస్తారట. బాగుంది బాబాయ్, బహుబాగుంది, గొప్పగా ఉంది. పట్టు పట్టినా తల తీస్తారు, పట్టకపోయినా తల తీస్తారు, ఆ రేచుక్కను పట్టుకురాకపోయినా తల తీస్తారు. అసలు ఈ మెడకాయ మీద ఉంటుందో ఊడుతుందో తెలియని ఈ తలకాయ కోసం ఇంత తలపొట్లు పట్టడం శుద్ధ దండగా దండగా దండగా. అంతవరకు వస్తే అది మన మంచికి. అనుకోకుండా మన వీరత్వం నిరూపించుకునే అవకాశం దొరికింది నాన్న. అవును బాబాయ్ అవును. ఏ చేత్తో చిరంజీవుని దాన్ని వాయించి వదిలేసేమో, ఏ చేత్తో ఆస్థాన మనుడు పట్టలు పట్టలు చేసేమో, అర్థస్థల బంధు ఆ చేత్తో ఆ రేతుక పిల్లక పట్టుకుని చేస్తాం. అనుభవం బలం ఉన్న నేనింట్లో కూర్చుని పసివాళ్ళైన మిమ్మల్ని పంపించటమా నాన్న? సందేహించకండి, ఈ అవకాశంతో తండ్రికి తగ్గ కొడుకని నిరూపించుకుంటాను. ఆశీర్వదించి పంపండి. బాబు నువ్వు వెళ్తావా? కళ్ళన్నీ నీ మీదే పెట్టుకుని కాలం గడుపుతుంటే అదేమిటి పిన్ని? హనుమంతురంతర వాణ్ణి అండదండగా ఉంటే హడిపోతామే. చేసేది మనవాడైనా చెప్పేది మనం. అది తాస్తల బంధు ఆ రేతుకేమిటి, వాడి తల్లో జేజమని కూడా పట్టుకొచ్చేస్తాం. దాది దాది వెళ్ళొస్తాం దాది. శ్రీరామరక్ష, వీరకుమారుడివి, విజయలక్ష్మితో తిరిగి రానాయన. ఆ తల్లని చేత్తో నాకు రక్ష కట్టుకుని రామరక్షకు మారుతులే మనం పెడుతున్నాగా మరి. బలి బలి బలి, ఇక తిరుగులేదు. అకాసురుడైనా మనకు భయం లేదు. ముల్లో కాదు చాపు చుట్టి తంక పెట్టుకొస్తాం. స్వామి స్వామి స్వామి, తస్తల బంధు వెళ్ళిన పని కొరత లేకుండా కొల్లగా అవ్వాలి గాని నేను నీకు శివదర్శనం అది ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. మనం మారాను అంటే తప్ప, వ్యాపారంలో అన్యాయం చేయి. ఆ సంగతి నీకు తెలుసుగా. వస్తా. నమో నమః నమో నమః శ్రీ అంజనేయం ప్రసన్నాంజనేయం నమో నమః ప్రసన్నాంజనేయం. తస్తల బంధు భయానమయ్యం పట్టి తెస్తాము, రేతుక్కను కట్టి తెస్తాము. ఓయ్ పట్టి కట్టి బల్దబ్బా తట్టి మా పేరు నిలుపుకుంటాం. చూడండి పదం పట్టి మేం భయానమయ్యం పట్టి తెస్తాము, రేతుక్కను కట్టి తెస్తాము. ఓయ్ పట్టి కట్టి బల్దబ్బా తట్టి మా పేరు నిలుపుకుంటాం. చూడండి చెప్పరండి, రెండు కాదు కాటూ తెలుపరండి.
చుట్టూ దాచి మీరటే పెట్టిన అట్టే దాగదండి, దాడాయితే తెలుసునండి. పతి కత్తి పతి కత్తి వడిసిగా బట్టి మా పట్టే నిలుపుకుంటాం చూడండి. పదం పట్టి మేం ప్రయాణమయ్యాం పట్టి తెస్తాము, రేతుక్కను కట్టి తెస్తాము. పట్టి కట్టి పల్టబ్బా తట్టి మా పేరు నిలుపుకుంటాం చూడండి. మగధీరులు మీ సందించాలి, మా కథ విని మూలల దాగాలి. మీ సమ్మెలేసే మగధీరులు మీ సందించాలి, మా కథ విని మూలల దాగాలి. మేటి వీరులు పోటరులంతా మెడలు వంచాలి, మా పతకని పరుగులు తీయాలి. ఓ చూడండి, పదం పట్టి మేం ప్రయాణమయ్యాం పట్టి తెస్తాము, రేతుక్కను కట్టి తెస్తాము. పోయి పట్టి కట్టి పల్టబ్బా తట్టి మా పేరు నిలుపుకుంటాం చూడండి. కాళ్ళు పడిపోతున్నాయన్నా వల్ల కాదు అయ్యా బాబు. పర్వాలేదురా, నీకు పర్వాలేదు అమ్మా, నా వల్ల కాదు. అబ్బా ఇక నా వల్ల కాదు, అడుగు తీసి అడుగు పట్టలేదు. అంతేనా మారుతినన్నావు, ముల్లో కాదు చాప చుట్టి సంఖ్యన పెట్టుకొస్తానన్నావు. అన్నాను నాయన అన్నాను, అన్న నేరానికి అన్నానికి వాచి నిద్రకి వాచి అన్నిటికీ వాచి 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 ఆ ఓపెన్ పై చాలల్లో గల దిగిందో చూడు. అన్న మాట ఎలాగో అన్నారు కనుక కబుర్ మూసేస్తే మారుతున్నారు నేను మోసపోతాను. ఎవరినైనా మీరు దారిని పోయేవాళ్ళం అవ్వా, మా వాడు దారి బడలకి చేత అలిసిపోయాడు, కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్తాం. అవునవ్వా, వెతికి 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 మా ఇంటికి వచ్చిన వాళ్ళను వెళ్ళనిస్తానా? బాగా చెప్పావా, అమృతంలాంటి నీ మాటలు వింటుంటే ఆయాసం తరిగిపోయి ఆకలి పెరిగిపోతుందావా? అయ్యో నా తండ్రి, అంత ఆకలి కొన్నావా నాయన? కాస్తంత పంచం నడుము వెళ్తండి, ఈలోగా వంట చేస్తా. ఎందుకు లేవా అసలే? కాళ్ళే ఊరుకోవయ్యా, ఆ మాత్రం కాచిపోయలేని అనుకున్నావా ఏమిటి? ఈ పూటకి ఇక్కడ ఉంటే ఏం మునిగిపోదులే, పర్వాలేదు ఇక్కడ ఉండండి. పడుచు బాబులకు ముసలవంట నచ్చిందో లేదో, అండాది అండాలి ఏందని అడ్డు లేకపోతే అండగా ఇక్కడే ఉండిపోరాదు. అమ్మ బాబు ఇక్కడే నేనున్నాను. ఏ ఇక్కడ పెద్ద రేచుక్క గీచుక్క అంటున్నారు, అతడు అప్పలంగా తప్పడించేస్తాట. అబ్బే అతను అలాంటి వాడు కాదు నాయన. సరేగానవ్వా, ఆ రేచుక్క ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు కాస్త తెలిస్తే చెప్పరాదు. నన్ను అడిగితే అడిగావు అని ఇంకెవరిని అడగదు, పెద్దదాన్ని నీ మేలు కూడా చెబుతున్నా. అవ్వ గడసీరిని గడసరి చూచావా, ఆమె మాటలతో నిర్ధారణ అయిపోయింది. రేచుక్క ఎక్కడో ఈ ప్రాంతంలోనే ఉంటాడు, అరకే ఆడు ప్రస్తుతాల ముందు లేడికి లేచింది ఎప్పుడైనా అని ఇప్పుడే పోదాం అంటావా? తెల్లవారేలే చెరువు వైపు పోదు. చెరువు వైపా? అమ్మ బాబో రై రై, చురుకుగా పని సాగాలంటే ఇదే కడుపైన మార్గం. అంతే అంటావా? సరే నువ్వు ఉత్తరం నేను దక్షిణం, అడు తోసాల ముందు ఎత్తుకోగానే ఉత్తర దక్షిణాలు చేయటి, నువ్వు తూర్పు నేను పడవరా. అట్లాగే తెల్లవారుజామున లేవాలిగా, మరి నువ్వు లేవాలిగా. అబ్బే మన్నాగం మనది, పని ధర్మం నీది, కనుక నీకు విశ్రాంతి అవసరం.
నువ్వు కునికే మనం కాపుంటాం, మన కునుకొస్తే నిన్ను లేపుతాం, నువ్వు కాపుంటూ మనం కునుకుతాం. అర్థమైందా? అయ్యో అంతేనంటావా? ఆగు, నువ్వు పడమరా, నేను తూర్పు. జీవితంలో కాదులేండి, జీవుని మీద నుంచి. అందిన పండు, అందమైన పండు అనుభవించటానికైనా అదృష్టం ఉండాలి సుమండి. ఏమంటారు వర్ణన? పండు వరకు అయితే పర్వాలేదు, మా దాకా వస్తే కష్టం అంటాను. ఏమంటారు? అబ్బే అంత ఉలికెందుకండి, పరువమైన పండైనా పడుచైనా కంటిని ఆకర్షిస్తుందని నేనంటే మీరేమంటారు? పరిచయం లేని వారితో అధిక ప్రసంగం ప్రమాదం అని నేనంటాను, మీరేమంటారు? కాదా అవునా, కాదా అవునా, ఏదని మీరు వాదులు ఉన్నారనుకుంటా, వాదు ఏదైనా వలపు మదిలోన లేదన లేదని నేనంటే ఏమంటారు? పలుకు పస చూపి తెలివి చూపింప తలచారని నేననుకుంటా, తెలివి కలవారు తమరే కారని తెలియుట మేలని నేనంటే ఏమంటారు? సిగ్గాపలేక మాట్లాడలేక తగ్గారని నేననుకుంటా, సిగ్గాపలేక మాట్లాడలేక తగ్గారని నేననుకుంటా, మూగబోయి అనురాగము కన్నుల మూగిందని నేనంటే ఏమంటారు? తమ గతులు తప్పిన జారిపోనని అనుకుంటా, మారిపోనని నేనంటా, మారిపోని మమతైతే కల నిజమవుతుందని అనుకుంటా ఏమంటారు?
ఏమండో ఏమండో ఏమంటారని అనేదా కాకుండా వెళ్ళిపోతారేమండి? ప్రేమతో ఇచ్చే కానుక పుచ్చుకోమంటాను, ఏమంటారు? పరిచయం లేని వారి కానుకలు. ఆ పరిచయానికి అంతెక్కళ్ళండి, నేడు కొత్త, రేపటికి పాత. రేపా వస్తారని నేనంటే మీరు సరేనంటారు. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, ఏమ్మా అంత పరధ్యానంగా ఉన్నారు? ఏమీ లేదు, ఈవేళ ఎంత పరాభవం జరిగిందని మీకే లేనమ్మా. నిజంగానే నేర్పరైన విలుకాడు నా గుడికే ఎదురమ్ము వేశాడు. ఓ, అది మీ గుండె దూసుకుందా? ఎవటా మాట, మనసులో మాటే? ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? పోవే పోవే అంటే ఎలాగమ్మా? ఎక్కడికని ఎవరని పోనీ ఆనవాళ్ళేనా చెప్పండి, వెళ్ళొస్తాను. అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇవాళ కనిపించనే లేదు. కొత్త దగ్గరికి వస్తున్నాయి, అన్ని ఏర్పాట్లు ఆలోచించాలి. రేపు మాత్రం ఎక్కడికి వెళ్ళకమ్మా. అలాగే నాన్న. ఎలాగే మరి? అవును ఎలాగా? ఉండవలసింది మీరని నేను కాదుగా. రేపు మనం వెళతాం, వారిని చూస్తాం, మచ్చు తేలుస్తాం. మనిషి నచ్చితే వచ్చి మనవి చేస్తాం. నువ్వు? నేనే. Thank you.
దుర్గమ్మ శివాలని వెన్నెట్లు గ్రహగీతాలు ఏమిటయ్యా? అసలు వెళ్ళి వేచుక కోసం, వేచుకు కోసం కానీ కానీ కంటపడింది మాత్రం చక్కని చుక్క అయ్యింది. అందుకే ఇద్దరం కలిసేపోదాం నాయన అంటే వద్దని చెప్పి చేసుకొచ్చాను ఘనకారం మీద. చుక్కట చుక్క ఎవరా పిక్క పీరియడ్ కదా, అవసరం లేకపోయింది లేకపోయింది. అవును మనసైన ఆడదాన్ని చూచిన ప్రతి మగాడు మగతలో ఈకోతే కూర్చాడు. ఆ మనోహారిణి చూచి ఉంటే ఆ మాటను కళ్ళ ముందు నిలబడి వేయి చందమామల విలు చిరున వేయామి సింగా సొగసియామి సుమ్. అవునవును ఆ కొమ్మ తేనె పంచదారాలతో నూరు తయారు చేసిన బంగారు బొమ్మ. అబ్బాయి నా మాట విని నువ్వు అటువంటి మానేసాయి. మా వల్ల కాదు, కాదంటే వీలు లేదు. నేనెవరో తెలుసా? కామజ్వరానికి కలికి దాటవాడిని, ప్రేమజ్వరానికి కమరి దాటవాడిని. నువ్వు అంతకే కావాలంటావు, మేము వెళ్తాం, ఆ మన్మధరేఖను చూస్తాం, వస్తాం, మిమ్మల్ని చూస్తాం, మీరు మమ్మల్ని చూడండి. ఏమిటని అయోమయ వాగుడు గుణం? అది అంతేనయ్యా, పడుకో. అరే పడుకోమను మంచి చోటే పట్టాడు. నాకు ఇంకా రాలేదే, వస్తుంది వస్తుంది. అందాక మనం నడు వాళ్ళిస్తే వాళ్ళుతాం. అయితే ఏ వన దేవతవో లేకపోతే ఏ కురుడు దెయ్యాన్ని బెరద్దేని కానీ అరచు తొక్కని కాదు కడగాని తెలివే అతి లోక ఊర్వశి చరివిత్తుల ప్రతార్థంతోనే ఈ మాటేనా? చొరవ చేసి నీ చోటే, చూపు కలిపింది నీ చోటే. లేదమ్మా నీ తోడు ఈ మాటలో ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడా మా గుర్గురు శ్రీరామచంద్రునికి ఒకే మాట, ఒకే బాణం, ఒకే వద్దని మనకు అంటే. ఇంకో 60 గళ్ళు ఈ ఆవేశం ఇలాగే ఉంటే అప్పుడు చూద్దాం. అర్థ అసలు బాబు 60 గళ్ళి అంతే అంటావా? ఇప్పటికంతే ఊర్వశి ప్రేమిస్తూ
కవిగిటులో ఊర్వశి స్వర్గాదపి అది గరీయతి. అయోమయం ఏమిటో మగత ప్రేమ మిత్రమా ప్రేమ ప్రేమించు ప్రేమకై జీవించు ప్రేమకై ప్రేమ నిరుగని బ్రతుకు ఏమిట్రా పిచ్చి మనసైన ఆడదాన్ని చూసిన ప్రతి మగాడు ఈ కొత్త కూర్చాడన్నావుగా. అది అప్పటి మాట ఇది ఇప్పటి చేత. ఆడిత సొలబందు అడ్డు రాకు సాగని నన్నిలా వాగని అరవై గళ్ళు ఆవేశం ఇలాగే ఉంటే ఆమె నన్నే పెళ్ళాడతానండి మిత్రమా పెళ్ళి. ఎవరామే? ఆమె నువ్వు చూచిన భామె కాదు. ఏదో పొరపాటు జరుగుతుంది. ఇది పొరపాటు అయితే అది ఆమెకు అలవాటే ఉండాలి. కావాలంటే రేపు నాతో రా చూద్దు గాని. అబ్బో అరవై గళ్ళు నేను రా అతి లోక ఊర్వశి ఏరుకోక ఎలాంటి వాళ్ళు ఏరుకున్నావమ్మా. ప్రేసి ప్రేసి అంటూ చెవుకొచ్చిన మేకలాగా ఒకటే బోల. నన్ను అంత కలవరిస్తున్నారంటే కలవరించారు నిన్ను కాదమ్మా, కలుసుకోపోయి నన్ను. అయితే నువ్వు కలుసుకుంది వారిని కాదు. కాకపోవడం ఏమిటమ్మా, ఆయనే గురువుల శ్రీరామచంద్రమూర్తి దాసు. ఆకారం కూడా అంతే కాదు. ఏదో పొరపాటు జరిగింది. ఇది పొరపాటు అయితే అది ఆయన కలవాట అయి ఉండాలి. అనుమానం అయితే రేపు మీరు రండి, మీకే చూపిస్తాను. అలాగే అక్కడే ఇంకా దయచేయలేదులా ఉంది. రాగానే ఒక నాటకం ఆడిస్తాను. మీ వీడు ఎంతటి వీరుగా ఆ పక్క నుంచి చూడండి. పదండి పదవమ్మా. ఇక్కడే అయితే ఇంకే అర్థస్థల బంధు వెళ్ళి దాకోవయ్యా. రాజును చూసిన కళ్ళతో మొగుడు చూసిన మొత్త బుద్ధి ఇదడి. నిన్ను చూస్తే మన పని సున్నయ్యాగా వెళ్ళవయ్యా. సరే ప్రేమించిన వల పుల్ల జంట
ప్రేమండి ఎందుకు తంట నిజమైన ప్రేమను ఉంటే రుజువులతో పని లేదంట వరదండి మీకే వారము మెట్టునున్నారా కొని వలకునకులుదే మోదము వద్దొద్దే ముందుకు పోదాయ్యా మొదటికి వద్దొద్దే ముందుకు పోదా అచ్చాలి మెచ్చాలేవయ్యా అచ్చాను నచ్చేది నువ్వు కాదా నువ్వు కాదుగా అర్థ స్థల బంధు ఇద్దరు ఒకరికే వచ్చావు తప్పులో కాలేశావు నీ తప్పు నా తప్పు గుర్తు అయితే మీరు నమ్మలేదన్నమాట మీరు నమ్మలేదుగా తప్పు నాది కాదు నాది కాదు వెళ్ళిన బిడ్డలు ఇంతవరకు అంతులేదు పట్టుపట్టిందా విడయరుద్రుడు వంటి వీరుణ్ణి పట్టి తెస్తామని గడువా పట్లమే మిగిలింది ఏమైనారో ఏమి అర్థస్థల బంధు నువ్వు ప్రేమ గొడవలో పడి అసలు గొడవగా మర్చిపోయావు పట్టుమని పక్షం రోజు కూడా లేదే గడువు బాబాయ్కి ఇచ్చిన మాట గుర్తుందా వెతుకుతూనే ఉంటుందిపోయిన వాడు కనబడకపోతే తానే వెతుక్కుని వచ్చేటట్టు చెయ్యాలి ఇట్టికి నరుక్కుపో వీరి ఎదురు వాటి నుంచి తరుక్కురే ఎలాగయ్యా ఎలా అంటే అవును ఎలా అర్థస్థల బంధు బుబ్బ పడితే కానీ బుర్ర పనిచేయదు అన్నాడు అరే సాపట్ రాముడు బుబ్బ బుబ్బ నేనే నేనే నువ్వు తినవా అర్థస్థల బంధు నువ్వు ఏం వండుకున్నాను అవ్వా నువ్వు అన్నట్టు గడతేనని గడతరే ఎంత గుంజిన గుట్టు బయట పెట్టండి ఇక ఎదురు గురుడు పెట్టాను చూడు ఎట్లా రేచుకంటే రాత్రి చుక్క రాత్రి చుక్క అవును రాత్రి చుక్కకి ఎదురేమిటి ఎదురేమిట్రా పగడ చుక్క పగడ చుక్క పగడ చుక్క పగడ చుక్క పగడ చుక్క అయ్యో అయ్యో అంత ఆకలి వచ్చిందని అప్పుడే చేతులు కడుక్కున్నారేనా ఆయన బుర్ర పనిచేసిందిగా ఏ బొమ్మక్కర్లేదు అబ్బా అర్థస్థల బంధు ఆ రేచుక్క ఏదో పెద్ద మనగాడు మగాడు అని చెప్పావుగా వాడిని పట్టుకోవడానికి వాడి తలలో తేజమ్మ పగడి చుక్క అని మరొకడు బయలుదేరాడు ఈ దెబ్బతో రేచుక్క మతిపోయిందా ఏమిటి ఆ రేచుక్క పేరు కదా నేను సార్ చెప్పాను ఎవరు వస్తున్నారు ఎక్కడికి రాసమైన మాట పలికినావు బాబు ఊరా గండడు గంగరా గంగడు గడుచు పెండడు గడిలోకి దూకిండులే బాబులేనా అబ్బే డాబు మంది తర్పం పగడతుక్కదేలే ఈ దెబ్బతో రేచుక్క కాదు తొలిగరా నా చెప్ప అబ్బా మళ్ళీ చూసాములే బాబు మధ్యనే ఈడనే ఉంటాములే ఎలా ఉంది ఎత్తు ఎడమ చేత్తో ఎగరేస్తే ఎగిరి కుడికంటో తగిలిందని చేరవలసిన చోటుకే చేరింది కబుర్ అర్థస్థల బంధు ఏమనుకున్నావు అస్థల బంధు ఏమిటి ఎలా పోయింది రక్షణ రక్షణ
అదే అదే నీకెలా వచ్చింది? పెట్టినవుగా పేరు పగటి చుక్కని నిలబెట్టుకుంటే వాడే వీడా వాడి వాడి మకం వచ్చేదా? ఎందుకని మంచిది వేషాలు మంచిదా? అది తెస్తాల బంధు అంత గుండె తొడగొడితే ఎలా? కొంచెం సమాయించు. పేరు బాగానే ఉంది. గుడిని చూసిందక్క వాటేసుకుందిలో రేడా. మన ఏటు మచ్చు చూపాలని ఓ మంచి కిటుకు చేసిన తిలకించు. మా అమ్మాయినే శేష్ పేరుకు తగ్గ పనితనమే. వాడేవాడా నాకంతమే కలికి వేసిన పట్టి వాడేననుకోండి నెలకువలో నన్ను మీరు నోడు రేడా. ఎడబోయాడులే ఒత్తు పొడి చేసరికి తెచ్చి నీ మూల నిలిపాను. అస్థల బంధు అనుకోవడంత అయింది. గంట వల్ల గంట పడితే వెనక్కి ఉండిపోయింది. చెరవైపు గంట ఎటు మళ్ళీ ఎదుర్కో. చెరవైపు ఎంత కర్మ వచ్చింది. ఏకాచి ఈ దారిని పొందరా. మీరు ఆడబోతే ఆడికే పోతే అస్తల బంధు నా పేరే తెలుదు. పగడి చుక్క పగడి చుక్క అస్తల బంధు ఇది అడగమే. ఎక్కడికి కూర్చువుగా సుక్కలని ఆ సుక్క బాబులే సూతువులే. అబ్బే ఇప్పుడు నేను చూడదలుగుతుందిగా మోసండి బతుకుడుగానే. లేకపోతే తప్పుకెళ్ళు. కళ్ళు మూసుకుమోనయ్యా పక్షాడి వారి చూస్తుందా? కళ్ళు రాలేదు. మాట జాగ్రత్త మరొకసారి పిల్లడా ఒళ్ళు. Thank you.
విక్రముని దౌర్జన్యాలకు తలవొగ్గలేక మీ ఆదర్శాలు విని మీరు ధర్మమూర్తులని నమ్మి కొండంత ఆశతో మీ కొలువు కోసం వచ్చాను. ముక్కు మొహం తెలియని కొత్త వాళ్లకు అంత తేలిగ్గా కొలువు దొరుకుతుందా? నీ తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఎక్కడి వాడు? తల్లిదండ్రులే ఉంటే ఇక్కడికి వచ్చే అవసరమేముంటుంది? దిక్కులేని వాణ్ణి కనుకనే మిమ్మే తండ్రిగా భావించి మీ ఆశ్రయానికి వచ్చాను. నీరాలు పలికావు రా బుల్లోడా, లేసుకోవు కొలువంటే లేసుకోగల చేవా? ముద్దులుండయి, మీమాలుండయి, తెలిసే ఓర్పు ఉండదా? సింగపు నోట సిగ వ్యక్తి తోరు చేసే నేర్పు ఉండదా? మా పోటరోళ్లతో సరి కలిపి నీ సత్తా ఎరుక చూపే సత్తు ఉండదా? Ha ha ha!
మాట్లాడుకుంటున్నాం ప్రధాన ప్రభావి అమ్మ బాబు పాల్కుంటూనే వద్దు పాల్కుంటా పడండి మందలించుతిని మహారాజులు మని మరచిపోతున్నావు హెచ్చరిక కాదు కాదు మహారాజులు కాదు మహారాజులు గారి తమ్ములు గారి కుమారులు గారు చాలవయ్య కట్టి కొట్లో పడేసిన తర్వాత ఏ కట్టైనా ఒకటే కటికినేల దిబ్బ రొట్టి మట్టి ముంట తెలీదు ముంట ముంట మా ఊరిని పరీక్షిస్తున్నావు ఇది మనూరు కాదు ఏమంటివి బయటపడి చూడలేక నోటి తుడుకు ఆరదాని కనుక ఆరాట పెట్టిన అంత తేల్చక వదిలి పెడుతున్నా మహారాజులు మన్నన లేని మాట ఒక మాటం లేని సజ్జ ఈ సజ్జ రొట్టెల నిండు మాకు రుచించం అయ్యా రుచించవే పాపం పప్పు పాయసాలు వస్తే పచ్చలతో పడు పప్పులా మన ఇద్దామంటా లేదే సరే అదే పడలేసి పొమ్మి అలారా దారికి బెదిరిపోతాడేటి వస్తాడు కాదు కళ్ళిస్తపడ్డాడు అంతే నువ్వు ఆ తట్ట పసుకెత్తికెళ్ళు కొంచెం దూరం వస్తాను తప్పిస్తూ కళల అలవ మీద తేలిపోతూ వస్తూ ఉంటే వీళ్ళు పట్టేశారు తప్పితే తప్పిస్తే తల తప్పిస్తా మరేం భయం లేదు నన్నే చూపిస్తూ నా కోసమే తప్పిస్తూ కాళ్ళు ముడిచి పడుకో కళ్ళ ఇంపు చేస్తా ఇందాలో ఒక ఊర్వశి వండి గుట్టేనా చొరరాని చోటుంటుందా రాణి మలయ మారుతుంది నీ మాట చెప్పి వెన్నెల వెలుగు చూపి నీ మధురగానం ఆనవాలుగా మబ్బుల మీద తీరిపోతూ వచ్చాను ఎవరన్నా చూస్తే నిన్ను చూడకుండా ఉండలేకే వచ్చాను ఏమిటి వెళ్ళండి ఎలా వెళ్ళగలను ప్రాణానికి కూడా తెగించి వచ్చిన ప్రియుణ్ణి ఒక తీయని మాట ఒక చల్లని చూపుతో నేను సన్మానించకుండా నేను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలే నీ కోసం ఎదురు చూచి సరే మక్కువ పడి వచ్చినందుకు దక్కోవలసిందేనా నిద్రాభంగం చేశానా తల్లి అబ్బే లేదా అన్న వింటున్నావుగా ఈ మధ్య పగడి చుక్కని పుకార్లు పాము చిన్నదైనా పెద్ద కర్రతోనే కొట్టి చంపాలమ్మ విషయం స్వయంగా తెలుసుకుందామనే బయలుదేరుతున్నాను దినదిన గండంగా ఎన్నాళ్ళు నాన్న ఈ ముసుగు జీవితం ఆ విక్రమి తల కోటకుమానికి కట్టి నిన్ను మహారాణిని చేసేవారికేనమ్మా
నేను మహారాణిని కావడం ఏమిటి నాన్న? సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే తల్లి. నాకే రాణి వాసం అక్కర్లేదు నాన్న. మీరు చల్లగా ఉండగా మీ సాటున బ్రతకడం కన్నా నాకే కోరిక లేదు. మరే ఆనందం అక్కర్లేదు. ఏమిటమ్మా పక్కలో బాకు బాకు? అదే నాన్న, పండుకొద్దామని. చూడమ్మా కొంచెం దానం తీసుకొస్తావా? చేసిన అపచారమైనా ఎదటపడి ప్రాణాలు కాపాడుకోవచ్చు. హెచ్చరిక. ఏంటి రేడా అదో చీరుకుంటేవి? పందరపు చిలుకులు చేసి ఆమె స్వేచ్ఛను అరికడుతున్నా? ఏమేవో ఆశలు పెట్టుకుని ఆమె వాంఛలకు అడ్డు తగులుతున్నానా? లేదు, ఏమైనా సరే నా చిట్టి తల్లి క్షణిక ఆవేశాలకు లొంగిపోయే సామాన్య స్త్రీ కాకూడదు. దృఢ చిత్తురాలు, ఉదార స్వభావాలు గల ఉత్తమ మహారాణి కావాలి. ఏంది రేడా కలవరించావా? దొరా, పగడి చుక్క విషయం అర్థం కాకుండా ఉంది. మన కాపు సిబ్బందికి హెచ్చరిక చేసి వస్తాను. పరువు అయితే నేను ఉరకనారేడా? ఎల్లారితే కొలుపులే. వీలైతే వేళకే వస్తాను. అయినా అందరికీ పెద్దవులు ఉన్నావుగా. రేడా, ఎందుకైనా మంచిది. ఆ కొత్త వాడి మీద కన్నేసించు. అవును. ఏమిటి తెగింపు? నీకోసం ఎదురు చూచి చూచి తెగించే వచ్చాను. నిన్ను చూడని ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా ఉంది. బాగానే ఉంది. మక్కువ పడి మనసిచ్చినందుకు గుట్టు మట్టు ఉంచకుండా ఇలా గుండె దడపట్టిస్తారా ఎవరైనా చూస్తే? ఏమైనా సరే, ప్రాణం పోయినా సరే, నేను కోరుకునేది మీ సహవాసం, మీ మందహాసాల మాధుర్యం. అబ్బాబ్బా, ఇప్పటికి మీ ప్రేమ కలాపాలు కట్టిపెట్టండి, రేపు కలుసుకుందాం. అయితే ఇదే వేళకు ఇక్కడికి రమ్మంటావా? అదిగో మళ్ళీ ఇక్కడికే. వద్దు స్వామి వద్దు, నేనే అక్కడికి వస్తా. నిజమేనా? ఇంకా అనుమానమా? ఆనబెట్టి మాట నిలబెట్టుకోవడం మా బాధ్యత, సరేనా? ఆహా, చిరు చీకటిలో జిగీలుమని నీ కన్నులు, మనసుని రెచ్చగొట్టే నీ సౌందర్యం ఎవరైనా చూస్తారు.
పాపాలు మెండుగా చేసినారు, దండిగా ఇయ్యమన్నారు. పాపం నీరాత నారాత ఇట్టగాలింది గాని కొండ కింద ఒకటే తిరణాల, అల్లుడు ఒకటే తిరణాల. పోని పలుపులు చూసే యోగం ఎట్టాగో లేదు. ఈ పాపలన్నా ఒక పట్టు 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 తొందరపడి ముక్కట్టే వాళ్ళు నేను ఇస్తాక. రెండు చాలా మంచోడు అత్తగాళ్ళు వద్దు పట్టు 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 సాయం పట్టు అల్లుడు లోపల రొట్టెలు ఇచ్చొత్తాక. నా పేరు నీకు అట్ట తెలుసు. వేషం కట్టి మోసం చేద్దామనుకుంటుందిరా, మా రేసుక్క బాబునే పట్టుబట్టిరా. నీ గుట్టు రట్టాయలే నీవేయి మా చేతి పాదాలకిరా. నీ పుర్ర అమ్మ బాబు నేర్చుకుని పట్టేది మా వారు కబురు పెట్టేది మనం అంతే కదా. ఇది వ్యాఖ్యలే ఇది వ్యాఖ్యలే ప్రధానం మన చిరంజీవి అంత. తప్పుడు కాదు గుర్తుకురా, మోహాతములు అనే కాని చాటు మాటుగా రాజాలం. రేపు మామూలు వేళకు మన సాంకేతిక స్థలానికి రాణి వస్తుంది. ఆమెను మంచిగానైనా సరే మంచిగానైనా సరే మన ఇంటికి చేర్చు. నేను రేచుకు విషయం తెలుసుకుంటాను. ఉత్తమ కుమారులు గారు అవును వారే వీరే వీరే మావారే మావారే సాక్షాత్ చిరంజీవులు గారు. పాడు వేచుక మిమ్మల్ని హింసలు పెట్టలేదు కదా, శాబాష్. సేనాధిపతులైనందుకు బాగా సేవించారు. మరి ఆ రేచుక్క మా చిరంజీవి ఇంకా తిరిగి రాలేదు. చిరంజీవులం గారు తెచ్చారు తండ్రి గారును, రేచుక్కర అప్పగించారు కుమారులం గారునా. బాగుంది బహుబాగుంది ఎత్తు.
ఎత్తు ఎలాగైతేనే మాకు కావాల్సింది మా చిరంజీవులు గారు మళ్ళీ మా వద్దకు తిరిగి రావడం అంతే. అంతేనా మహారాజా? తలలు తీయిస్తామనగానే ఆ రేచుక్క స్వాధీనంలో ఉన్న చిరంజీవులను తీయగలిగిన వారు ఆ రేచుక్కనే ఎందుకు తేలేకపోయారో బాగా ఆలోచించండి. మా రాజభక్తిని అనుమానిస్తున్నారా? ఇంకా అర్థం చేసుకోలేమనుకున్నారా? ఆ బందిపోటుతో చేతులు కలిపి ఇంతకాలం చాలు మహారాజా. నేను చేసిన సేవకు నాకు పరాభవం చాలు. ఇంతకాలం భక్తి ధర్మానికి బద్ధుణ్ణి, మీరు చెయ్యమన్న అక్రమాలన్నీ చేశాను, మీ ఆజ్ఞలన్నింటికీ మారాడకుండా శిరస వహించాను. ఇప్పుడు మా విశ్వాసాన్ని శంకించిన తర్వాత ఇక నేను మీ కొలువు చెయ్యలేను ప్రభు, చెయ్యలేను. సెలవు. ఎంత తలపగలు రాజద్రోహి, బంధించండి. సింహకైనా సరదాన్ని నాగులుకోన మనుషులెట్టా మాయమయ్యారు? ఇక నాడైనా మరిచావా? ఎందు ధర నా కరే ఉండి. వాళ్ళు ఎవరన్నా వచ్చారా? ధరంకి నా కొత్త వచ్చిన మామ పండగ పప్పులట్టుకొచ్చిండు అంతే. నా ఊరిని అంపలేదే. అదేటి ద్వారా పలుకు గుర్తు చెప్పే నీ ముద్రిక అని వారు చూపే. నా ముద్రిక ఇదో నా కాడే ఉండదే. శాబాష్ దొరా, శాబాష్. పగడి చుక్కన్నందుకు పసగల పని చేశాడు. పులిమిసాలు బట్టి కూరలు కూడా వేకిండు. రాకుమార్ కనిపించడం మహారాణిని కూడా నేనే చేదిపించి వెళ్తున్నా. సామర్థ్యం ఉంటే నీ ఎల్లల మీద ఎక్కడైనా సరే నాతో కత్తి కలిపి విడిపించుకుపోవచ్చు. నా గట్టి చుక్క. Thank you.
నాన్నగారేది? ఎవరు మాట్లాడరే? ఏది చిరంజీవులు నేను అప్పగించకపోతే చేసిన ఉపకారానికి చరమాసం బహుకరించారు, రేచుకుని పట్టిస్తే విడిచిపెడతారట. ఆ రేచుకునే పట్టించాంగా? అవునయ్యా అవును. అరే తాస్తల బంధు మాట అయితే అన్నారు కానీ నిలబెట్టుకోలే ఉంది. చిరంజీవులింగాన్ని అప్పగించినందుకు బాబాని బంధించారు, రేచుకుని పట్టించేందుకు నిన్ను బంధిస్తారు, ఏమి చేయనందుకు నన్ను బంధిస్తారు. ఏలిన వారు మాట ఎదైనా మళ్ళించగలరు. ఎంత దురాగతం! నన్ను కొలిచినందుకు, ప్రాణాలకు కూడా తెగించి సాహసించినందుకు ఇదా ప్రత్యుపకారం. మాట కోసం వీరధర్మాన్ని కూడా విస్మరించి దయామయుడు ధర్మస్వరూపుడు అయిన ఆ రేచుక్కను బంధించి తెచ్చాను. అదేమిటి నాయన, బందిపోటును పొగుడుతున్నావు? బందిపోటు కాదు దాది, అతను బందిపోటు కాదు. నిరంకుశ పాలనావశిష్టమైన ఈ పాపిష్ఠి రాజ్యంలో తప్ప మిగిలిన దేశమంతా అతన్ని ధర్మ ప్రభుని ఆరాధిస్తుంది. నీవు కట్టిన రక్షలో ఏ మహత్తర శక్తులున్నాయో కానీ దాన్ని చూడగానే అతను నిలువునా నీరైపోయాడు. ఆదను చూసుకుని ఆ ధర్మమూర్తిని చేజేతులా బంధించి ఈ కిరాతకులకు అప్పగించాను. అయినా మించిపోయింది లేదు, ఇంతవరకు మా సేవలనే అందుకున్నారు, ఇక ముందు ఈ పురేతుక ప్రతీకారం కూడా తవి చూస్తారు. ఇది నీకు శ్రీరామ రక్ష. రాకుమారి క్షమించు, నీకు అన్యాయం చేశాను. కాదు, తండ్రి చాటుదాన్ని సాహసించి ప్రేమించినందుకు తగిన శాస్తి చేశారు. నీతి నిజాయితీ కలవాలని మనసిచ్చాను. నీ ముసిముసి నవ్వుల మట్టికలో నన్ను నేనే మరచి మురిసిపోయాను. మీ తీయని మాటల్లో మోసం గ్రహించలేక మోసపోయాను. రాకుమారి, వంచనతో వలసిన వారి గొంతు కోయటానికైనా వెరుదీని పరమ కిరాతకు. రాకుమారి, ప్రేమించిన నీకు గాని ఆదరించిన నీ తండ్రి కానీ ద్రోహం చెయ్యాలని నాకు ఏ కోశానా? మోసకారుల అవినీతిని అర్థం చేసుకోలేక చేసిన బాస చెల్లించటానికి నా అనురాగం అభిమానం చంపుకున్నా. అంతేనా, మీ బాస కోసం నా తండ్రిని బలి చేస్తారా? నీ తండ్రినే కాదు, నా తండ్రిని కూడా దూరం చేసుకున్నా. కడుపు కొత్తంటే ఏమిటో ఇప్పుడైనా అర్థమైందా? ఇక దయచేయండి. రాకుమారి, ఈ పూట ఎందుకైనా ముట్టలేదు. అయిన వాటితోనే ఆకలి తీరింది దాది. కొంచెం పాలైనా తాగు నాయన. అక్కర్లేదు. అలా అనుకు బాబు, పెంచిన ఈ దాది కోసమైనా. నాయన. ఏమిటి దాది? ఏమి లేదు బాబు. ఆగేది చెప్పు. నీ మాటలు విన్న తర్వాత ఆ వీరులను ఒక్కసారి చూడాలని ఉంది నాయన. అనుమతులు అంగీకారాలు కావాలేమి. సరే, నేనే వస్తాను. పద్దాది
వసుమతి. జీవచ్చవల్లాగా స్వామి, దుస్సంకరణలన్నీ చూస్తూ కుమురుతూ సావలేక స్వామి నన్ను ఒంటరి వాడిని చేశారనుకున్నా, కానీ కడసారైనా నిన్ను చూసుకున్నాను. నన్ను ఎక్కడున్నావు సుమతి? మన చిట్టి తండ్రి ఏడి ఎలా ఉన్నాడు? నా వంశానికి వండి తెచ్చే వీరుడేనా? మాట్లాడవే సుమతి. నిన్ను చూసుకుంది మన చిరంజీవిని కూడా కళ్ళార ఒక్కసారి చూడగలిగితే ఇక నేనేమన్నా దిగు లేదు సుమతి. చెప్పు సుమతి, ఎక్కడున్నారు? అపజారం జరిగింది స్వామి, అపజారం జరిగింది. ఏం జరిగింది చెప్పు, చెప్పు సుమతి. మేము బందీ చేయాలని వెంటాడిన ధర్మదేవుల చేతిలో ఇది మన చిట్టి తండ్రిని విడిచింది. పిల్లలు లేని ధర్మదేవుడు చిరంజీవిని అభిమాన పుత్రునిగా స్వీకరించాడు. చిట్టి తండ్రిని విడవలేక వెలికి చెప్పలేక కన్నబిడ్డకి దారిని ఇంతకాలం గడిపాను. తెచ్చిన తండ్రి ప్రాణం కాపాడడానికి కన్న తండ్రిని కట్టి తెచ్చాడు, కానీ నన్ను బంధించి తెచ్చింది మన చిరంజీవి. అయితే ఆ తావీసు? అదే స్వామి, ఆనాడు మీరు దీవించి కట్టింది అదే శ్రీరామ రక్ష ఈనాడు బాబును కాపాడింది. చాలుదే చాలు, ఈ జీవితానికి అనుభూతి చాలు. తన కొడుకు చేతిలో ఓటమి కన్నా తండ్రి కోరుకునే ఆనందమే ఉంటుంది దేవి. రేపు నా బిడ్డను వీరాజు వీరుడని దేశమంతా వేణుళ్ళ కీర్తిస్తుంది, అద్వితీయ ప్రతిభావంతుడని నీరాజనం పడుతుంది. మధురాతి మధురమైన అతని ఆనంద స్మృతిలో ఏ అపశృతి రాకూడదు దేవి. గజ దొంగగా రాజద్రోహిగా పరిగణింపబడ్డ నేను తనకు తండ్రిదని తెలిసినప్పుడు లేదు, మీరంటే అతనికి ఎంతో అభిమానం గౌరవం. అయితే మరీ ప్రమాదం దేవి, నా జీవిత విషాద పరిణామాలకు తానే కారకుడని తెలుసుకున్నప్పుడు ఆ లేత హృదయం ఎంతగా క్షోభిస్తుందో ఆలోచించి అందుకే సంగతి అతనికి తెలియనేనని ప్రమాణం చేసి ప్రమాణం చేసి సుమతి. స్వామి, ఇంతకాలం అతని శ్రేయస్సు కోరి దాదిగా సేవలు చేశాం, ఈనాడు అతని ఉజ్వల భవిష్యత్తు కోరి ఈ మాత్రం త్యాగం చేయడం ప్రమాణం చేసి. నా వల్ల కాదు స్వామి, నా వల్ల కాదు. స్త్రీకి బిడ్డల పేరు ప్రతిష్టల కన్నా పవిత్ర మాంగళ్య రక్షణే ప్రధానం. మీరు తన తండ్రిని తెలుసుకున్నప్పుడు బంధించి తేగలిగిన మీ కుమారుడే మేము కాపాడుకోగలడు. తండ్రిని బంధించి తెచ్చి చేస్తాను పాలు చేశాను. కన్నవారి రుణం ఈ విధంగా తీర్చుకుంటాను. వీరాదేవీరుడైన నీ వంటి సుపుత్రుడి కన్నందుకు నా హృదయం ఆనందపడుతుందో తెలిపోతుంది. నేను కానీ నా జీవిత లక్ష్యంలో మిగిలింది ఒకటే నాయన, మహారాజ వంశాన్ని నిర్మూలన చేయాలనుకున్న ఆ విక్రముని భారం నుండి రాకుమారిని తప్పించగలిగానే కాని మహారాజు చేయలేకపోయాను. అవును, నా కుమార్తె అనుకుని నీవు బంధించి తెచ్చింది యువరాణిని. యువరాణినా? ఆ విక్రమ్ని తలగొట్టి రాకుమారిని సింహాసనం అధిష్ఠింపజేయాలని ఈ ముసుగు ధరించా. ఆ ఆశయం నెరవేర్చుకోలేని ఈ జీవితం ముసుగులోనే అంతరించిపోని. అలా జరగడానికి వీల్లేదు. తండ్రిని నేను సాధించలేని కార్యాన్ని బిడ్డవు నీవు సాధించు నాయన. మీ ఆశయం సాధించడమే కాదు నాన్న, మిమ్మల్ని కూడా దక్కించుకుంటాను, మిమ్మల్ని కూడా దక్కించుకుంటాను. దేశ ద్రోహి రాజద్రోహులను విడిపిద్దామనుకున్నా? వీళ్ళే చేస్తాను. నిరపరాధి చూస్తానే.
ఇచ్చింది బయటికి వెళ్ళండి. స్వామి ద్రోహి, దేశ ద్రోహి, మహారాజా, శాంతి సౌజన్య సుహృద్భావాలతో సాగే మీ ధర్మ పరిపాలనలో అశాంతిని రేకెత్తించి అరాచకం రెచ్చగొట్టి అల్లకల్లోలం చేసింది చాలక. అగ్రజుల వంశాంకురమై జన్మించి మాకు మా ప్రజానీకానికి ఆశాజ్యోతి అయి ఆనంద రేఖలంకురింపజేసిన శ్రీవారి అనుంగ బిడ్డను, భావి యువరాణి వారిని పొత్తిళ్లలోనే పొట్టెలు పెట్టుకున్న ఈ రేచుక్క, బందిపోటు, గజ దొంగ, రాజద్రోహి, సేవాపరాయణులని విశ్వసించి ఆశ్రయమిచ్చి దండనాథుడిగా నియమించిన ఆశకు ఆత్మాభిమానం అమ్ముకొని రాజద్రోహి అయిన రేచుక్కతో చేతులు కలిపి చివరకు మా చిరంజీవినే పొట్టను పెట్టుకో ఎత్తించిన ఈ ధర్మదేవుడు వట్టి అధర్మదేవుడు, స్వామి ద్రోహి. భాతృమూర్తుల సంరక్షణ భారమే జీవిత లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే మా పరమావధిగా, సుస్థిర సామ్రాజ్యశ్రేయస్సే మా పారమార్థంగా భావించి అనుక్షణం అప్రమత్తులమై మెలుగుతున్న మమ్మే ఏమరించి ప్రజాకండకులైన ఈ ద్రోహులను తప్పింపదూచిన ఈ ధర్మదేవుని అభిమాన పుత్రుడు, దేశద్రోహి, ఈ విశ్వాస ఘాతకులకు స్థిరచ్ఛేదనయే సరి అయిన దండన. ప్రభువుల ఆజ్ఞ. ఆజ్ఞలకేమీ అభ్యంతరం లేదు. అయినా మీరు మామూలు చెప్పున మనవి చేశారు, మేము అలవాటు కొద్దీ ఆజ్ఞాపిస్తున్నాం. అలాగే కానివ్వండి. అమ్మా, ఎవరో పిచ్చిది చూస్తానే తరిలే. ఎవరో ఆపలి. ప్రతి సంశీల రక్షాదక్షితమైన ఈ తెలుగు గంట మీద ధర్మాన్ని నాలుగు పాదాల నడపడానికి అవతరించిన ఈ న్యాయస్థానంలో పరింపరాని గర్భశోకంతో న్యాయం అర్థించవలసిన ఆడబిడ్డ గంట తగిలి సభా ప్రవేశం నిరాకరింప సాహసించే దెంపరుడు ఇంకా ఈ నాట చెల్లించలేదు. పిచ్చి, ఎవరికి పిచ్చి, ఎవరు పిచ్చేవాడు? నక్క వినయాలతో నయవంచనలతో నాగుబావై నడియంట నడయాడుతున్నా నీ కుతంత్రాన్ని గుర్తించలేక నీ తీయని మాటలు గుబ్బిపోయి నీ ఆజ్ఞలను శిరసావహించే ఈ మహారాజు పిచ్చివాడు. చేజిక్కించుకున్న అధికార గర్వంతో కన్ను మిన్ను కానక కన్న కుమారుడికే రాజ్యం కట్టబెట్టాలన్న కుటిల బుద్ధితో అన్న కుమార్తెను పొట్టన పెట్టుకోవడానికి తెగించిన నీ అవినీతిని తెలుసుకోలేని నీ అన్న పిచ్చివాడు. నమ్మి సేవించిన ఈ ధర్మమూర్తుల విశ్వాసాన్ని గుర్తించలేక గుడ్డిగా వారి తలలు తీయడానికి ఆజ్ఞాపించే ఈ అధిపతి పిచ్చివాడు. ప్రజల మాన ప్రాణాలతో చెరలాటలాడే నీ దుర్నీతిని ధిక్కరించే ధైర్యం లేక, న్యాయానికి నిలబడే ఆత్మస్థైర్యం లేక నీ దురాడతాలకు తల ఒగ్గి నీ దుశ్చర్యలను శ్లాఘించే ఈ సభాసదులు పిచ్చివాడు. పిచ్చిదంటాడేమిటి తమ్ములం గారు? మనల్ని అందరినీ పిచ్చివాళ్ళని చేసింది, మా తలే తిరిగినట్లయింది. ఒకవేళ తెగించిందో? అవును మహారాజా, తెగింపి. గుట్టుమట్టుగా చాటుమాటున ఉండవలసిన కులకాంత ఈనాడు తమ ధర్మ పరిపాలనలో పవిత్ర మాంగళ్యాన్ని దోచిన పట్టి పదుగురు ఎదుట తెగించి న్యాయ భిక్ష నర్చించవలసిన దుర్గతి పట్టింది. మీ దుశ్శాసనానికి బలి కాలేని ఒక్క ఆడుది ఇల్లాలి ఆక్రోశంతో కన్న తల్లి గర్భశోకంతో దయామయులైన ధర్మ ప్రభువులుగా న్యాయ న్యాయాలను పరిశీలించి కరుణా దృష్టితో కన్ను తెరిచి కనికరించమని ప్రాధేయపడుతూ ఉంది. అయితే మేము ఇంతకాలం చేసింది అన్యాయమేనంటావా? న్యాయం మాత్రం కాదంట. వారు చేస్తే ఏకైక లక్ష్యంగా ఆడబిడ్డలకు కూడా దూరమై ఈ ముసుగులో మరుగుపడిన వీరు. విజయరాయన్నారే, మీరే రేచుక్క, మళ్ళీ వింతగా ఉంది. అయితే ఇంతకాలం మాకే ఎదురు తిరిగారన్న మాట. మళ్ళీ మహారాజా, నేను ఎదురు తిరిగింది మీకు కాదు, మీ పేరిట జరిగే హింసా విధానానికి, నిరంకుశ పరిపాలనకు, న్యాయానికి నిలబడ్డందుకు చెరవాసం లభించిన, ఆశకు లోను కానందుకు ఆలుబిడ్డలకు దూరమైన, స్వామిభక్తికి సానుభూతిగా ఈ ముసుగు జీవితం సంప్రాప్తమైన నేను ఎదురు నిలిచింది మీ సోదర భాతృద్రోహానికి మాత్రమే.
అమాయకురాలైన ఆటవికుల ఆడబడుచులు వంచించి తీరాన్ని అపహరించి ఇదే సభలో నిండు చూలాలని అవమానించి ఆత్మహత్యకు పాల్పడి చేస్తే ఇది న్యాయమాని గొంతెత్తి అడగడం మహారాజా. నేను చేసిన రాజద్రోహం చెవుటోచి సంపాదించుకున్న ప్రజల ఆస్తిపాస్తులను అలయ మారిన పనులతో కొల్లగొట్టి తమ వినోద విలాసాలకు కైంకర్యం చేసుకోవాలని ధనాగారాలకు చేరవేస్తుంటే అడ్డుపడి ప్రజల సొమ్మును ప్రజలకే అప్పచెప్పడం నేను చేసిన గజ దొంగతనం. రాజ్యకాంక్షతో అన్న కూతురన్న అనురాగం అనుమాత్రమైనా లేకుండా పచ్చికందు ప్రాణాలు తీయడానికి పాల్పడితే రాకుమారిని తప్పించి రక్షించడమే నేను చేసిన బంది పోటుతాను. మా అమ్మాయిమని బతికే ఉన్నా. మీ తమ్ముడు గారిని అడగండి మహారాజా, ఈ సభ ఎదుటే సమాధానం చెప్పమనండి. తమ్ముడు గారు ఇక వీలు లేదు, సభ అడుగుతోంది సమాధానం చెప్పుకోండి. చెప్పవలసి వచ్చినప్పుడు అడగకుండానే సమాధానం చెప్తాం మహారాజా. నేను చేసిన మారేడు పాస చేస్తున్నాడని మిన్నకుంటుంది కానీ నా కన్న కూలను పొట్టనెత్తుకున్న నీ తమ్ముడిని ఏనాడో మెకాన్ని నరికినట్టు అడ్డంగా పెట్టి నడిగితే నరుకుతు అంటికి గాలిపాటుగా నేను నిలిచాను. నా భయమంతా బాస దించిన ఇక నీ ఆల చెల్లించుకో తల్లి దీవిన. సుమతి ముప్పు తెచ్చుకున్నారు. పెద్దవాణ్ణి నేనుండి చిన్నవాణ్ణి చావు చూడవలసి వచ్చింది. ఇంత బతికి మాదెంత పారమార్థం లేని బతుకైంది తమ్ములు గారు. అన్నయ్య
చిరంజీవిని పెంచారు, పెద్దవాడిని చేశారు. మీకే అప్పగిస్తున్నాను. ఊరుకోని చిరంజీవులు గారు దుఃఖం దిగలేదండి. పోయింది పోయింది అని విచారం పెట్టారు, ఉంది ఉంది అని ఊహిస్తున్నారు. ఉంటే ఏది మా అమ్మాయి మని ఏది? మహారాజా, మీ కుమార్తె యువరాణి వారు. అవునమ్మా, నేటితో నా ముసుగు జీవితం సమాప్తమైంది, శపథం నెరవేరింది, నా బాధ్యత కూడా తీరింది. మహారాజే మీ కన్న తల్లి. మహారాజా, అప్పగించుకోండి. అనామికాంగుల క్రింద రవిస్థానం ముందు నక్షత్రాకృతి గల చుట్టుమచ్చి బంధు అప్పగింతలు కాస్త తలకిందులైనాయి. తండ్రి కూతుర్ని అప్పగించడం కద్దు కాని మామగారే కోడలు తండ్రికి అప్పగించడం మేము కనిపి లేదు. ఆరిపిడుగా అదే ఆ కథ మిత్రమా. పసిగందుగా పట్టుకెళ్ళాం, 16 ఏళ్ళు పెంచుకున్నావు, పసుపు కుంకుమ పెట్టి పంపుతాం. మీ మందిరంలోనే ఊచుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మహారాజా, మా మందిరంలో కాదు, చిరంజీవిని అభిమాన పుత్రుడిగా స్వీకరించిన ధర్మదేవుల మందిరాన్ని. సోదర, స్వీకరించండి. చాలా సంతోషం. స్థలం ఉంది, అప్పగింతలు బాగానే తిరిగాయి. మరి బెంగపడక పోయాడా? నీకు అమ్మాయిని నేను ఇచ్చాను.